హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ స్పాట్ న్యూస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్నగర్లో మిల్లర్స్ అసోసియేషన్ వాణిజ్య సముదాయాల ఓనర్స్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే గణేష్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికార పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపుతో హుజూర్నగర్ సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమభరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి రోజు ఇక్కడ సమావేశమై 21వ తారీఖున సైదిరెడ్డి గారికి ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సైదిరెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలని కూడా వివరించడం జరిగింది. మరి నియోజకవర్గం కానివ్వండి, హుజూర్నగర్ కానివ్వండి, డెవలప్మెంట్ కావాలంటే రానున్న రోజుల్లో సైదిరెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తేనే ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని. 21వ తేదీ హుజూర్నగర్లో మరి బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎన్నికల యొక్క ప్రచారంలో భాగంగా మాకు బాధ్యతలను మా పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు అప్పచెప్పారు. నేను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ అందరం విచ్చేసి ఎన్నికల వరిలో ప్రచార నిమిత్తం ఇక్కడ కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు హుజూర్నగర్లో ఇక్కడ రైస్ మిల్లర్ అసోసియేషన్ అదేవిధంగా వైశ్య సోదరులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరినీ కూడా వచ్చే ఎలక్షన్లో సైదిరెడ్డి గారికి ఓటేసి టీఆర్ఎస్ పార్టీని బలపరచవలసిందిగా మేము వారు విన్నగించాం. వారందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు. దీని తర్వాత నేరేడు చెర్ల మండలంలో కూడా మేము ప్రచారానికి వెళ్తూ ఉన్నాం. అతి త్వరలో కేటీఆర్ గారు కూడా ప్రచారానికి రాబోతూ ఉన్నారు. దాని తర్వాత 17 లేదా 18వ తేదీ కేసీఆర్ గారు కూడా ఇక్కడికి ప్రచారంలో రాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ అందరు గుర్తించింది ఒకే ఒక విషయం, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో చూసినట్టయితే అక్కడ కూడా కాంగ్రెస్ పాలన ఉంది. ఈ కాంగ్రెస్ కోటేసినట్టయితే రెండు విధాలు మనం నష్టపోతాం అని చెప్పేసి ఇప్పటికీ అందరూ కూడా గుర్తించారు. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. మమ్మల్ని మేము ఉద్ధరించుకునే దానికోసం మేము ఇస్తాం. మా నగరం బాగుపడాలి, మా వ్యాపారాలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టయితే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి అందరూ కూడా మూకుమ్మడిగా చెప్తా ఉన్నారు. వారందరికీ నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జై తెలంగాణ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.